హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన కుకింగ్ కిచెన్. ఈరోజు మన రెసిపీ బెల్లం పరమాన్నం. ఈరోజు మాఘ శనివారం కదండి, అందుకు నేను వెంకటేశ్వర స్వామికి మా బెల్లం పరమాన్నం నైవేద్యంగా పెడదాం అనుకుంటున్నాను. అందుకని బెల్లం పరమాన్నం చేస్తున్నాను. ఈ బెల్లం పరమాన్నం అందరికీ తెలిసిందే కదండి, అయినా కొన్ని కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం వల్ల వాళ్ళు విరిగిపోకుండా తయారవుతుందండి. నేను ఆ విధంగా చూస్తున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను నార్మల్ బియ్యం తీసుకున్నానండి, అరపావు గ్లాస్ పడుతుంది ఇది. ఈ గ్లాస్ తీసుకున్నాను, పాన్లో వేస్తున్నాను. ఇవన్నీ శుభ్రం కడిగేద్దాం నీట్గాని. ఇప్పుడు బియ్యం శుభ్రంగా కడిగేసానండి. సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు పాలు, నీళ్ళు 2 గ్లాసులు తీసుకోవాలండి. మొత్తం 3 గ్లాసులు. ఇవన్నీ కలిపి ఒక 4 విజిల్స్ 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి గ్యాస్ మీద పెట్టి. ఈ విధంగా గ్యాస్ మీద పెట్టేసానండి, 4 విజిల్స్ రానిచ్చేద్దాం. ఈ విధంగా 4 విజిల్స్ వచ్చేసినాయండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. కుక్కర్ చల్లడేలోపు పక్కనే పాన్ పెట్టుకునేయండి. ఇందులో కొద్దిగా స్పూన్ నెయ్యి వేసుకుందాం పక్క పొయ్యి మీద. నెయ్యి కరిగిపోయిందండి, ఇందులో కిస్మిస్లు వేసేస్తున్నాను. కిస్మిస్లు వేగిపోయినాయండి, తీసేసుకుందాం ప్లేట్లోకి. ఇప్పుడు అదే నెయ్యిలో జీడిపప్పు వేయిస్తున్నానండి. ఈ జీడిపప్పు మంచి కలర్ వచ్చే వరకు కాసేపు దాగనిద్దాం. జీడిపప్పు కూడా వేగిపోయిందండి, దీన్ని కూడా ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు ముందుగా ఏ గ్లాస్ తర్వాత బియ్యం తీసుకున్నాను అదే గ్లాసులో సగానికి సేమియా తీసుకున్నానండి. ముందు నెయ్యిలోనే వేయించేసుకుందాం, సరిపోతుంది. ఒకవేళ నెయ్యి తక్కువగా ఉంటే మీరు ఇంకా కాస్త నెయ్యి వేసుకోండి. ఈ సేమియా మాత్రం లో ఫ్లేమ్లోనే వేయించుకోండి, లేకపోతే త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు సేమియా కూడా మంచి కలర్ వచ్చిందండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కుక్కర్ విజిల్ కూడా వచ్చేసిందండి, రైస్ బాగా తయారైపోయింది. ఇందులోకి మనం ఇంకాస్త పాలు వేసుకుని ఇంకో కాస్త నీళ్ళు కూడా వేసుకుని ఉడకనిద్దాం. సేమ్ అదే గ్లాస్తో ఇంకో గ్లాస్ పాలు వేస్తున్నానండి. అదే గ్లాస్తో ఇంకో 2 గ్లాసులు మంచినీళ్ళు కూడా వస్తున్నాను. దీన్ని ఇలా ఉడకనిద్దాం కొంచెంసేపు. ఈ రైస్ ఉడుకుతూ మొదలు పెట్టిందండి. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో పాలతోని. ఇప్పుడు ముందుగా వేపుకున్న సేమియా ఇందులో వేసేసుకుందాం. సేమియా ఇందులో వేసేసానండి. ఇది అడుగు పట్టకుండా తిప్పుకుంటూ ఉడకనివ్వాలి, ఇలాగా తిప్పుతూ ఉండాలి, అడుగు పట్టేస్తే లేకపోతే. ఈ సేమియా అంతా ఉడికే వరకు ఇలా ఉడకనిద్దాం దీన్ని తిప్పుతని. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. చూడండి సేమియా కూడా చక్కగా ఉడికిపోయింది. ఇవ్వండి పాలు కూడా దగ్గర పడిపోయి, మరి దగ్గర పడిన అవసరం లేదండి, మరి చిక్కు పడిపోతుంది చల్లారాకనే. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి, అలాగే కొద్దిగా నెయ్యి కూడా వేస్తున్నాను మళ్ళీని. ఇంకా ఒకసారి తిప్పేసుకుందాం. మీకు అందుకే ఈ వాటర్ అది సరిపోకపోతే చిక్కు అయిపోతే ఇంకో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, ఉంటే పాలు పోసుకోవచ్చు లేకపోతే వాటర్ అనే వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వేపుకుంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి.
కిట్కి అన్నాను కదండి. ఇందులో నేను సగ్గుబియ్యం వేయలేదు, సగ్గుబియ్యం వేస్తే పాలు విరిగిపోతాయండి, అందుకు సగ్గుబియ్యం వేయలేదు నేను. అలాగే రెండో కిట్కెట్ అంటే బెల్లం కూడా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వేసుకోవాలండి. పొయ్యి మీద ఉండగానే సరే బెల్లం వేసేసుకుంటే పాలు విరిగిపోయే అవకాశం ఉంది, అందుకని నేను స్టవ్ ఆఫ్ చేసుకుని బెల్లం వేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, పాలు విరిగిపోకుండా ఉంటాయి. బెల్లాన్ని నేను తురుముకుని ఉంచుకున్నానండి ముక్క ముక్కల కింద లేకుండానే. ఇది ఇందులో వేసుకుందాము. ఈ బెల్లాన్ని కొలత ఏమి అవసరం లేదండి, పట్టినంతా వేసుకోవచ్చు. పట్టినకడుకు వేసుకుని ఇలాగా తిప్పేసుకుంటే కర్రీ పోతుందండి వేడి దాంట్లోనే. చాలదు అనుకుంటే ఇంకొస్త వేసుకోవచ్చు. నేను ఇంకాస్త ఉంచానండి, అది కూడా వేసేస్తున్నాను సరిపోదనేసి. దీన్ని కూడా కరగబెట్టేద్దాం. అంతేనండి, బెల్లం పరమాన్నం తయారైపోయింది. దీన్ని తీసుకెళ్ళి వెంకట స్వామికి నైవేద్యం పెట్టేద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.